ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోలేరు కొంతవరకు మాత్రమే వినియోగించుకోగలుగుతారు అసమర్థులైన భాగస్వాముల వల్ల సంపూర్ణంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళనని ప్రయోజనం లేదు వాళ్ళకి ఏమాత్రం పరిజ్ఞానం లేదు కాబట్టే మీ దగ్గర భాగస్వాములుగా చేరారు వాళ్ళని వేస్ట్ వచ్చేటటువంటి తదుపరి అవకాశాలైనా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి భావిస్తారు మానసికమైనటువంటి దృఢత్వాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు పునర్వివాహ సంబంధమైన విషయాలు గృహప్రవేశం గృహ నిర్మాణం శంకుస్థాపన ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలన్నీ విజయవంతమైన కార్యక్రమాలని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా అపశకురాలు మాట్లాడుకున్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నా వాటిని మీరు లెక్క చేయరు మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు అని వదిలేస్తారు కానీ దానిలోకి ఇష్యూగా తీసుకొని మనసుకు తీసుకొని బాధపడ్డ కానీ కండిషనర్ కానీ ఇలాంటివి చేయరు మీడియా పరంగా ఒత్తిడి వస్తుంది పలానా వాళ్ళు మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారంటే మీ దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఏం చెప్పదలుచుకున్నారంటే నో కామెంట్ అని సింపుల్గా మాట్లాడి ఆ విషయాలు పక్కన పెట్టేస్తారు ఆ విధంగా శత్రువుల్ని మౌనంగానే మీరు బాధించగలుగుతారు దెబ్బ కొట్టగలుగుతారు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఎలాంటి స్థాయి స్థానము లేకుండా దిక్కు లేకుండా పోయే విధంగా వ్యూహరచన చేస్తారు మీ వాళ్ళకి కిరీటాలు పెట్టుకోవడానికి మీ వాళ్ళకి మీ వాళ్ళని అందరవెక్కించడానికి మీరు చేసే పైచ్రాలు నూటికి నూరు రూపాయలు ఫలిస్తాయి అదేవిధంగా కొన్ని టెండర్లు చేజారిపోవటం అదృష్టం కలిసి రాకపోవటం కోత బాధ పెడుతుంది కలిసి వచ్చినటువంటి కొన్ని టెండర్ల విషయంలో ఆనందంగా ఉంటుంది కానీ దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టామే అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడాను మనం విజయం సాధించామని మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు ఒక చోట రాకపోయినా ఇంకో చోటైనా అవకాశం వచ్చిందని సంతోషపడతారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తగిన తోటి దీపారాధన చేయటం ఐశ్వర్యరాగ్యంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఒక ఆలోచన మనసులో ఉంటుంది